అందమైన పావురాలు దాటుకొని వచ్చాక ఇది మరో లేన్కి సంబంధించిన లైన్కి వచ్చాను. అక్కడ కేసీఆర్ ఫ్లెక్సీ కనిపించింది. అక్కడ కంటి వెలుగు అనేటటువంటి స్కీమ్ యొక్క ఫ్లెక్సీ అది చూస్తూ కాసేపు ఉండిపోయాను. ఆ పక్కనే ఉన్న మిర్చి బజ్జి తీసుకున్నాను. నాకు మిర్చి బజ్జి అంటే చాలా ఇష్టం. ఇంతలో ఆటో బైక్ అసలు ఏం జరిగింది? బైక్ అద్దాలు పగిలిపోయాయి. చూసుకోకుండా దూరితే ఇలాగే అవుతుంది. మరి చూసుకోవాలి కదా. నేను మిర్చి బజ్జీలోకి కారం ఎర్రగడ్డ ముక్కలు అద్దుకొని తింటూ అక్కడి పరిస్థితులు గమనిస్తూ కాసేపు రిలాక్స్ అయ్యాను ఫ్రెండ్స్. తింటూ అక్కడ పరిస్థితులు గమనిస్తూ కాసేపు రిలాక్స్ అయితే అయ్యాను. ఓకే, టైం అయితే అయిపోయింది. మనం అర్జెంటుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళాలి. అక్కడ పాలికా బజార్లో షాపింగ్ చేసుకొని నేను నైట్ కంతా నేను రూమ్ చేరుకోవాలి. సో అది నా ప్లాన్. సో నేను బయలుదేరేశాను ఫ్రెండ్స్. ఈ బ్రిడ్జ్ గుర్తుందా? డైరెక్టర్ శేఖర్ కమ్మల ఇంటికి వెళ్ళేటప్పుడు నేను నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మీరు చూశారు కదా ఆ బ్రిడ్జ్. ఇది రిటర్న్లో మనం చూస్తున్నాం. బ్రిడ్జ్ దాటి రాగానే టర్నింగ్ దగ్గర ఓ పెద్ద లోకల్ బస్ స్టేషన్ ఉంది. దీని ఎదురుగా ఒక బోర్డు చూశాను, బిర్యానీ 10 రూపాయలు. వెజ్ బిర్యానీ 10 రూపాయలు. ఓ, చాలా చీప్. బట్ నేను తీసుకోలేదు. ఇక్కడ నుంచి కొంచెం దూరం నడవాలి. నడిస్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వస్తుంది. అక్కడ షాపింగ్ వెళ్ళాలి కాబట్టి నేను నడుచుకుంటూ సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్తున్నాను.